భారతి పిల్లలను తీసుకుని ఇంట్లోకి వస్తుండగా మెట్ల దగ్గర డాక్టర్ ఎదురయ్యాడు. అతను ఫ్యామిలీ డాక్టరు. నమస్తే డాక్టర్, జ్వరం ఎవరికి అన్నది అతని మెడికల్ కిట్ వంక చూస్తూ. మీ శ్రీవారికే నేను రోజు చెప్తున్నాను, ఆవిడ వచ్చే వరకు మీకు తగ్గదని మీకు కబురు చేశాను అంటున్నారు. మీ శ్రీవారికి అన్న మాటే విన్నది భారతి. పరుగు పరుగున పడక గదిలోకి వెళ్ళింది. గడ్డం పెరిగి నీరసంగా మంచంలో ఉన్న భర్తను చూసి చలించిపోయింది. అక్కడ పళ్ళరసం తీస్తూ రాజశ్రీ ఉందని నిభాయించుకుంది, లేకపోతే అతని ఒడిలో దూరి బావురమనేది. డాడీ, పిల్లలు తండ్రి ఒడిలో దూరారు. డాడీకి జ్వరం, నువ్వు వచ్చేయి రిషి అన్నది మందలింపుగా. ఉండని, నీవు సంతోషంగా గడిపావా అన్నాడు. అతనికి టవల్ బాత్ ఇచ్చింది. అంతసేపు ఆమె కళ్ళు చెమర్చే ఉన్నాయి. గొప్ప నటి అనుకున్నారు తండ్రి కూతుళ్ళు. మొత్తం నవల కమెంట్స్ బాక్స్లో లింక్ ఉంది.